హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్ ఇష్యూ ఏదైనా, ఫుల్ సినిమా అప్డేట్స్, లెట్స్ వాచ్ ఆన్. ఆర్టీ టీమ్ వర్క్స్ గోల్డెన్ మీడియా బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రంలో హర్ష చముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్ గా హాజరై బిగ్ టికెట్ ను లాంచ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ట్రైలర్ లో చూసారు కదా, ఇంకా లేడీస్ జాగ్రత్త హర్ష, మళ్ళీ పిసికి పెండేస్తారు. బట్ జోక్స్ అపార్ట్, ఒక సినిమా తీయాలి, దాన్ని బయటకు తీసుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అండ్ హర్ష స్టార్టెడ్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ హీ మేడ్ ఇట్ టు ద సిల్వర్ స్క్రీన్, అండ్ ఫ్రమ్ సిల్వర్ స్క్రీన్ హీ మేడ్ లీడ్ డెబ్యూ సిల్వర్ స్క్రీన్లో ఒక లీడ్ హీరోగా చేస్తున్నాడు. సో ఇట్స్ అ క్రేజీ ఇన్స్పిరేషనల్ జర్నీ. సో యా, అంటే హర్ష అంటే నాకు ఇప్పుడు ఒక సీన్ గుర్తొచ్చింది బబుల్ గమ్లో చేస్తున్నప్పుడు. తను హీ ప్లేడ్ అ మ్యాడ్ మ్యాన్ రోల్, ఆ క్యారెక్టర్ చేశాడు. సో నాకేం డైలాగ్ చెప్పలేదు, హర్ష ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్పలేదు. రవి ఇంకా హర్ష డిస్కస్ చేసుకున్నారు, వచ్చాడు డైలాగ్ చెప్పాడు, నాకే భయం వేసింది ఎందుకంటే పిచ్చాడు కదా, నాకు నన్నేం చేస్తాడేమో అని అంత భయం వేసింది సెట్లో. సో అంటే ఆ రోజు అర్థమైంది నాకు వాట్ ఫినామినల్ పర్ఫార్మర్ హర్ష ఇస్. సో ఈ సినిమాలో కూడా పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేసి ఉంటాడు, అలానే కనిపిస్తుంది. విభూషణ్ మెగాస్టార్ గారితో మొదలు పెడతానండి. ఆయన ఇచ్చిన సపోర్ట్ మాకు అంతా ఇంత కాదు, దాని తర్వాత మా ట్రైలర్ ఇట్ స్కై రాకెటెడ్. అండ్ అదేవిధంగా నాగ చైతన్య గారు మా ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు, అండ్ సాయి ధరమ్ తేజ్ గారు మా టీజర్ లాంచ్ చేశారు. సో మాకు సుందరం మాస్టర్ తోటి అదొక కోయిన్సిడెన్స్ ఏంటో తెలియదు, కానీ ఫస్ట్ స్వయం కృషి ద్వారా వచ్చిన వాళ్ళు లిస్ట్ తీసుకుంటే అందులో చిరంజీవి గారు ఉంటారండి, నెక్స్ట్ రవితేజ గారు ఉన్నారు, ఆయనే మా ప్రొడ్యూసరు, నెక్స్ట్ మా టిల్లు బాయ్, యూనో ఇవాళ గెస్ట్ ఆ లిస్ట్లో తను కూడా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ డిల్లు బాయ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. అండ్ యా, సో 10 ఇయర్స్ బ్యాక్ అట్ సైడే ఉన్నాను, అట్ సైడ్ నుంచి నేను ఇటు వచ్చానంటే మీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇటు రాగలరు, జస్ట్ మీరు అనుకున్న దాన్ని నమ్మి దాన్ని బిలీవ్ చేసి దాంట్లో ఆ డైరెక్షన్లో వెళ్ళారంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. అండ్ ఇక్కడ చూపించిన స్ట్రెంతే 23rd మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఫర్ నౌ సిద్ధు బాయ్ కూడా కొంచెం టైం అవుతుంది, ఐ విల్ ర్యాప్ ఇట్ అప్ క్విక్లీ. ఇదే స్ట్రెంత్ మీరు 23rd థియేటర్స్ దగ్గరికి ప్లీజ్ చూపించండి, అండ్ డు నాట్ ఎంకరేజ్ పైరసీ, ప్లీజ్ వాచ్ సుందరం మాస్టర్ ఆన్ 23rd ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హర్ష ఇంత షార్ట్ అండ్ స్వీట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కాదు హర్ష, ఒకటి అంటే మీకు ఏమైనా రొమాంటిక్ సాంగ్స్ అవి ఉన్నాయా సినిమాలో? ఇందులోనే అండి, అక్కడ వచ్చిందండి ఆవిడ. ఇప్పుడు నా పేరు చెప్పి నువ్వు స్పీచ్ కట్ షాట్ చేసి మళ్ళీ లైఫ్ అంతా నన్ను వేసుకోవడం నాకు ఎందుకు? నాకు నువ్వు ఎంతసేపు మాట్లాడుకుంటూ వద్దు హర్ష, అట్లా చెయ్యకు, అవసరం లేదు, అవసరం లేదు. నీ మనసులో చాలా ఉంటుంది, నువ్వు మాట్లాడుకో హర్ష ప్లీజ్. రాధిక కంటిన్యూ, రాధిక రాధిక ప్లీజ్ కంటిన్యూ. అది ఇదేదో ఫంక్షన్కి వచ్చి మళ్ళీ అవమానించినట్టు నన్ను మళ్ళీ ఇలాగ నీ వల్లే కట్ చేశాను బాబా స్పీచ్, మళ్ళీ చెప్పలేదు నేను, నాకెందుకు పక్కకి పిలిచి టైం అయిపోతుంది అని చెప్పి సార్ చెప్తాను. ఓకే వెల్, సినిమా పాయింట్కి వస్తే ఫస్ట్ సుధీర్, గోల్డెన్ మీడియా సుధీర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తను కూడా డైరెక్టర్, డైరెక్షన్ ఆస్పిరెంట్, బట్ తన ట్రయల్స్ కూడా తను పాజ్ చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సినిమాని తెరకెక్కిద్దామని డిసైడ్ అయ్యారు. అదేవిధంగా సంతోష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో ఇమాజినింగ్ సంథింగ్ లైక్ దిస్ ఆఫ్ బీట్, అండ్ దాన్ని నాతో చేయాలని డిసైడ్ చేయడమే ఐ థింక్ అదే స్టీరియోటైప్స్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అనుకుంటా. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి థ్యాంక్ యూ అండి పేరు పేరున, ఎవ్రీబడి ఎవ్రీబడి ఎస్. అండ్ ఈ సినిమాలో చేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ అండ్ టెక్నీషియన్, అందులో ఒక్కరు లేకపోయినా ఈ సినిమా ఇంత కంప్లీట్గా అయ్యేది కాదు. మా మిర్యాల మెట్ట బ్యాచ్ 48 స్టూడెంట్స్, ఆ 48 స్టూడెంట్స్ కోసం డైరెక్టర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అరౌండ్ 1000 to 1100 పీపుల్ని ఆడిషన్ చేసి పిక్ చేశారండి. వీ హ్యావ్ యాక్టర్స్ హూ హ్యావ్ డెబ్యూటెడ్ 70 ఇయర్స్. సో అంత డీటెయిలింగ్ జరిగింది ఆ కథలో. వాళ్ళందరూ ఉండడానికి దేర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్. అసలు ఏంటి స్టోరీ, ఏంటి అసలు పాయింట్, ఏంటి? ఇట్ వాజ్ సో ఇంట్రీగింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ అదే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. ఐ థింక్ కళ్యాణ్ సుమ గారి మీద వేసిన ఆ పంచుల రీల్ కూడా నేను చూశాను,
ఐ ఫీల్ దట్ కళ్యాణ్కి ఒక చాలా యూనిక్ వాయిస్ ఉంది, చాలా డిఫరెంట్ అండ్ కొంచెం ఒక తిక్క తిక్క వాయిస్ ఉంది అన్నమాట కళ్యాణ్కి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిజ్ డైరెక్షన్ డెబ్యూ. అలాగే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన మా రవితేజ గారు, ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ఆయన ఒక హీరో అయి ఉండి ఆయన కాన్స్టెంట్గా అన్నీ సినిమాలు తీస్తూ మొన్న ఈగిల్ అని ఒక బ్లాక్ బస్టర్ డెలివర్ చేశారు. అలా అన్ని సినిమాలు ఆయన కాన్స్టెంట్గా హీరోగా చేస్తూ కూడా కొత్త టాలెంట్కి, కొత్త క్రూకి, కొత్త టీమ్కి అవకాశం ఇస్తూ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం. హీ మైట్ నాట్ బీ హియర్ టుడే బట్ ఆయన స్పిరిట్ చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది, బికాజ్ వీళ్ళందరూ కూడా సొంతగా పైకి వచ్చిన వాళ్ళు. అండ్ ఆయన ఆయనను చూసే నాకు తెలిసి చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయనను చూసే దట్ చిరంజీవి గారిని, రవితేజ గారిని, వాళ్ళని చూసే చాలామంది ఇండస్ట్రీలోకి వచ్చారు దట్ ఓకే ఇఫ్ దే కెన్ డూ ఇట్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ అని. సో ఐ థింక్ ఇట్స్ బ్యూటిఫుల్ దట్ సినిమాకి ఆయన ఆయన చేసే సపోర్ట్, కొత్త టాలెంట్కి ఆయన చేసే సపోర్ట్, ఇట్స్ అమేజింగ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల, ఇంక నీ గురించి నేను బాగా చేశాడు తెలిసి కొట్టాడు అదంతా గోరుగుట్టేస్తుంది, బట్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హిమ్ బికాజ్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద టీమ్ అంతే. లేకపోతే అసలు లేకపోతే అసలు నీతో సంబంధం లేదు మనకి. అండ్ ఫైనలీ హర్ష ద మంచి ఎందుకులే, ఐ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ హర్ష దట్ హర్ష ఇప్పుడు తన్ని మనం ఒక చాలా రెగ్యులర్గా కామిక్ రోల్స్లో చూస్తూ ఉంటాం హర్షని మనం, బట్ హర్ష లోపల యాజ్ అన్ యాక్టర్ చాలా 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 పొటెన్షియల్ ఉంది. మనం ఆ పొటెన్షియల్ అప్పుడప్పుడు అలా అలా చూస్తూ వచ్చాము, మధ్యలో ఒకసారి కలర్ ఫోటోలో ఒకసారి చూసాము, మళ్ళీ మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాము. బ్రిలియంట్ అన్న, అదే చెప్తున్నా అన్న. సో మొన్న మంత్ ఆఫ్ మధులో చూసాము, అట్లాగే మన అన్న చెప్పినట్టు మొన్న బేబీ సినిమాలో కూడా చూసాము. సో ఐ థింక్ తనలో ఉన్న యాక్టర్ పొటెన్షియల్, అంటే యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ రేంజ్, యునో ఐ జనరలీ డు నాట్ ప్రిఫర్ ద టర్మ్ కమీడియన్ అండి, ఐడ్ లైక్ టు కాల్ ఎమ్ అ కామిక్ యాక్టర్, అంటే కామెడీ టైమింగ్ చాలా సాలిడ్గా ఉన్న యాక్టర్. సో తను ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేయడం అండ్ తను ఈ ఆపర్చునిటీ ఇచ్చిన టీమ్కి వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఇట్స్ అ బిగ్ బిగ్ థమ్స్ అప్, బిగ్ షౌట్ అవుట్ అందరికీ కూడా. 2013 ఐ థింక్ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ వీడియో వైవా అప్పుడు రిలీజ్ అయిన అంతేనా, and I think after that your first film was Masala, right? Yeah, so appan nunchi ippudu varaku it's been a beautiful journey. Naaku personal ga kuda is a very very good friend. Nen chaala manchi chemistry share chese actors lo Harsha is one of them. Krishna and his Leela lo we shared a beautiful chemistry together. So off screen kuda ante navvistadu Harsha, so screen meeda enta navvistado, but me on screen chudandi meerandaru on screen chudabothunnaru Sundaram Master lo anta serious ga adiga me eppudu chudaledu whatever the later part of the trailer was. So Harsha, all the very best. I'm very glad that I could be here. Big Boss fame Arjun Kalyan, Kushita Kallapu hero heroines ga Lakshmana Varma darshakatvamlo roopondina chitram Babu Number 1 Bullshit Guy. DD Creations banner pai Dandu Dilip Kumar di nirminchara. Ippatike vidalaina ee chitram promotional content ki chaala manchi response vachindi. March 8 ra ee chitram prekshakula mundukostundi. Ika ee nepadyamlo baby chitra nirmata ఎస్కేఎన్, దర్శకులు సాయి రాజేష్, నిర్మాత వివేక్ కూచిపొట్ల ముఖ్య అతిథులుగా హాజరై ఈ చిత్రం ట్రయల్ లాంచ్ చేశారు. కుషితాగా చాలా కాలం నుంచి తెలుసు, 1 ఇయర్ పాటు ఏం సినిమాలు చేయకు, వైష్ణవి లాగా నిన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. లేదండి, 1 ఇయర్లో 4-5 సినిమాస్ కంప్లీట్ చేసేయాలి అంది. సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అమ్మాయి అమాయకురాలు, మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి. సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని, తెలుగు అమ్మాయిలు అందరూ బాగుండాలని, తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. పేర్లో బుల్షిట్ ఉన్నా సినిమా రిజల్ట్లో మాత్రం బుల్సై కొట్టాలని కోరుకుంటున్నాను. టైం సో ముందుగా నేను డెడిక్రేషన్ మన ప్రొడక్షన్కి, మన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్తాను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మై కో ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ కో ఆర్టిస్ట్. అండ్ కుషిత, అర్జున్ అండ్ మా టీమ్ అందరూ చాలా కష్టపడ్డారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. ఇది మనం అందరు కలిసి చేసిన ఒక టీమ్ వర్క్ ఇది. సో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, 8th March రోజు మీరు అందరూ థియేటర్కి రావాలి, చూడాలి, మనకి సపోర్ట్ చేయాలి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, మీడియా వాళ్ళకి, ఇంకా సార్ వివేక్ సార్, ఎస్కే సార్, రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా 8th రిలీజ్ అవుతుంది, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూర్చొని చూసే మూవీ అండి ఇది, చాలా మంచి మూవీ.
తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి. మా డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి రోల్ ప్లే చేయడానికి ఇచ్చినందుకు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎస్కేఎన్ సార్ అండ్ వివేక్ సార్, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ బికాజ్ మీరు ద వే యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అండ్ హౌ నౌ వేర్ యు ఆర్, ఇట్స్ అ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము కూడా అలా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక వెబ్ సిరీస్లు, బిగ్ బాస్ అనుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాను. అండ్ ఐ రియలీ హోప్ ఈ ప్రాజెక్ట్ కొంచెం నన్ను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా కష్టపడి చేసాము ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ టైం పీరియడ్లో చేసాము ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఇట్ వాజ్ అ వెరీ మంచి, చాలా లెసన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు ఇది. అండ్ మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేసింది, కుషిత కానీ మా డైరెక్టర్ కానీ, ఎవ్రీబడి హ్యాస్ డన్, సోనాలి, అశోక్, ఎవ్రీవన్ హ్యాస్ గివెన్ లాడ్ ఆఫ్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ వుడ్ సే ఈ సినిమా ఈ రేంజ్కి రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. వాళ్ళు రాకపోయింటే ఈ స్టేజ్కి వచ్చేవాళ్ళం కాదు, ఈ 3 లాంగ్వేజ్ ప్లాన్ చేసేవాళ్ళం కాదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దిలీప్ సార్ అండ్ వర్షి ఫర్ టేకింగ్ దిస్ ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు. అండ్ అలాంగ్ విత్ దెమ్ మా డిఓపి మణికన్నన్ గారు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. ఈ అవుట్పుట్కి ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఆయనే. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ పవన్ ఇస్ ఎ ఫస్ట్ మూవీ బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్లా చేశాడు. అండ్ మా కొరియోగ్రాఫర్ వచ్చేసి హరికిరణ్ గారు, ఆయన ట్రిప్లర్లో ఎత్తర జెండా చేశారు, ఇందులో ఆయన అన్ని సాంగ్స్కి ఆయన చేశారనమాట. సో చాలా మంచి టీం వర్క్తో చేయడం జరిగింది, ఒక మంచి ప్లాట్ లైన్ తోటి. ఇట్స్ నాట్ ఎ రొటీన్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ థ్రిల్లర్ కమ్ డ్రామా ఎమోషన్ మిక్స్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టుగా, లెట్సే మీరు ఒక వీకెండ్ గెటవేకి ఒక విల్లాకి వెళ్తే అక్కడ పనిచేసే పనోళ్ళే మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ప్లాట్ లైన్. సో వి ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. ఐ హోప్, ఐ రిక్వెస్ట్ కైండ్లీ ఎవ్రీవన్ మీడియా ఇన్వైటింగ్ మీ. లైక్ నేను మొన్న ట్రైలర్ చూశాను, యాక్చువల్లీ నాకు బాగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. రకరకాల ఎమోషన్స్ ఒకే ట్రైలర్లో, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా బాగా నచ్చింది. అందులో ఒక పాట కూడా విన్నాను నేను, 2 గుడ్ నిన్నది, 1 మిలియన్ ఆల్రెడీ క్రాస్ అయిందని చెప్పారు. ఈరోజు ఆ పాట వేస్తుంటే బాగుండేది యాక్చువల్లీ. సో మంచి పాజిటివ్ బజ్ ఉంది సినిమాకి. అర్జున్ కళ్యాణ్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. ఎప్పుడు లైఫ్లో ఎదగాలి, కెరియర్ ఇంకా ముందుకెళ్ళాలని అతను దేనిలో చేసిన బిగ్ బాస్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, ఫిలిమ్స్ అవ్వచ్చు, ఎప్పుడు ఆ ఫైర్ మీద ఉంటాడు. సో నాకు బాగా నచ్చుతుంది ఆ క్వాలిటీ. సో అట్లీస్ట్ నా వంతు నేను ఏమైనా చేయగలను అనుకొని ఈరోజు ఇలా వచ్చాను. గుడ్ లక్ అర్జున్ అండ్ డైరెక్టర్ గారికి, అదర్ క్యాస్ట్ అందరికీ గుడ్ లక్. కుషిత, నీకు యూ హ్యావ్ యువర్ ఓన్ ఫ్యాన్ బేస్, అట్లీస్ట్ నీ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. గుడ్ లక్ ఫర్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. మేఘశ్యామ్, రేఖ, నిరోష హీరో హీరోయిన్లుగా జీవన్ బండి దర్శకత్వంలో వస్తున్న సినిమా వాస్తవం. ఈ సినిమాకి పెద్దపల్లి రోహిత్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా చిత్ర యూనిట్ లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా సరే అంటే కంటెంట్ లేకపోతే ఆడదని అంటారు. సో మా దగ్గర కంటెంట్ ఉంది బట్ మాకు సపోర్ట్ తక్కువ ఉంది. సో మేము స్టార్ట్ చేసి ఆల్రెడీ 1 ఇయర్ అవుతుంది. కొన్ని స్ట్రగుల్స్ వల్ల కొంచెం లేట్ అయింది, ఫైనలీ మాకు అవుట్పుట్ వచ్చేసింది. సో అతి త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఐ హోప్ మీ అందరికి ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీడియా వాళ్ళ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఇప్పుడు కావాలండి. సో అలాగే మా జీవన్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి వినోద్ గారు, మా హీరో శ్యామ్ గారు, సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ మై ప్రొడ్యూసర్ గారు ఆదిత్య గారు. సో ఆయన తెలుగు రాదు, సో ఫస్ట్ టైం అయినా మా సినిమా నమ్మి మాకు ప్రొడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే అతి త్వరలో మీ ముందుకు వస్తామండి. సో ఇది చిన్నగా స్టార్ట్ చేసాము. సో ఫుల్ లెంగ్త్ మూవీగానే అనుకున్నాము బట్ కొన్ని సిచ్యువేషన్ వల్ల కొంచెం స్లోగానే వర్క్ జరిగింది. బట్ ఫైనలీ రిలీజ్ ముందుకు వస్తున్నామండి. సో డెఫినెట్గా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. సో అండ్ థ్యాంక్ యూ. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్, యూట్యూబ్ థంబ్నైల్స్ అండ్ మీమర్స్, మీరందరి సపోర్ట్ మాత్రం డెఫినెట్ గా కావాలి మాకు. సో మీరే ఇప్పుడు ముందుకు తీసుకెళ్లేది సినిమాని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా కాలేజ్ డేస్ లో వచ్చే థియేటర్ ప్లే చేయడం అలవాటు అండి. నేను యాక్టింగ్ లో డిప్లొమా చేశాను, దాని తర్వాత చాలా థియేటర్ ప్లేస్ చేశాను ఇక్కడ కానీ బాంబేలో కానీ,
కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2016 హైదరాబాద్ వచ్చాను. సో అప్పటి నుంచి సినిమాలకి ఆడిషన్ ఇవ్వడం, కొన్ని కొన్ని సెలెక్ట్ అవ్వడం, దాని తర్వాత అది నా వరకు రాకపోవడం, కొన్ని రిజెక్ట్ అయిపోవడం అలా జరిగేవి. ఫైనల్గా ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. ఈ సినిమాలో భార్గవ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఆదిత్య గారికి, అలాగే మా డైరెక్టర్ రైటర్ జీవన్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. అలాగే సోషల్ మీడియాలో ఇంతకుముందు మేము పోస్టర్ పెట్టినప్పుడు కానీ, లేకపోతే దాని తర్వాత కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ చాలామంది జెన్యున్గా మెసేజ్ పెట్టారు ఆల్ ది బెస్ట్ అని. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. తీసుకున్నాను బట్ అసలు నేను తను ఇచ్చిన సపోర్ట్ కనుక ఒక ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ అయితే ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్ అండి. కమింగ్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, సో యాక్చువల్లీ ఏంటి అంటే మెయిన్ క్యాస్ట్ తీసుకోవాలి అని మాకు ఉంది మైండ్లో, అంటే ప్యాడింగ్ ఆర్టిస్ట్ అని వాళ్ళని. కాకపోతే ఏంటంటే కథ, కొన్ని కథలు అలా వచ్చి వెళ్ళిపోయి పోవడం కాకుండా మనతోనే ఎగ్జిస్టింగ్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే రియాలిటీ బేస్ ఉండాలి చూసినప్పుడు, కథతో కనెక్ట్ అవ్వాలి. సో ఏదో మన ఇంటి పక్కన లేకపోతే మన చుట్టుపక్కల జరిగిన స్టోరీలా ఉండాలి. ఎక్కడన్నా తెలిసిన ఫేసెస్ కనబడితే మళ్ళీ డైవర్ట్ అవుతారేమో, డివైడ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో ఫ్రెష్ క్యాస్టింగ్ తీసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నాకు కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వాళ్ళు డెలివర్ చేయగలుగుతారో లేదు అన్న భయం ఉండేది. బట్ ఏంటంటే ఎవరు ప్రతి చిన్న క్యారెక్టర్, సో చిన్న ఒక వన్ మినిట్ టూ మినిట్స్ రోల్ చేసిన వాళ్ళు కూడా యాప్ట్గా వర్కౌట్ చేశారు. సో వాళ్ళకి ఏంటంటే వాస్తవం దే ఫౌండ్ ఇట్ అస్ అన్ ఆపర్చునిటీ. సో చిన్న రోల్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ డిమోటివేట్ అవ్వకుండా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ కమింగ్ టు వినోద్ పిఓపి, సో తనైతే నాకు పుష్పది ఒక కవర్ సాంగ్ చేశారనమాట మా విలేజ్లో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. సో మనకు తెలిసిన ఒక బ్రదర్ కవర్ సాంగ్ చేయడం చూసి నేను, సో తన చిన్న ఎక్విప్మెంట్ లిమిటెడ్ ఎక్విప్మెంట్తో చాలా ఎక్స్ట్రాడినరీగా విజువల్స్ తీసుకొచ్చాడు. సో దెన్ ఐ గాట్ ద కాన్ఫిడెంట్ లైక్ ఓకే మనకి ఈ మూవీ ఎలాగో చాలా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ బేస్డ్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో ఐ థాట్ లైక్ హీ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద విజువల్స్ అండ్. సో దట్స్ హౌ ఐ పిక్డ్ హిమ్. అండ్ నేను అసలు యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓకే బెటర్ వస్తే చాలు అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే ఎక్స్ట్రాడినరీ వచ్చింది అవుట్పుట్. సో ఈవెన్ ప్రొడ్యూసర్ గారు ఆల్సో వెరీ సాటిస్ఫైడ్ విత్ ద విజువల్స్ వి గాట్ అండ్ కమింగ్ టు ద మ్యూజిక్. సో ఓకే విజువల్స్ వరకు ఓకే, బట్ క్రైమ్ థ్రిల్లర్స్లో మీకు తెలియదు కాదు మ్యూజిక్ విల్ బి ద మెయిన్ బ్యాక్ బోన్ ఫర్ ద. విరాన్ ముత్తం శెట్టి, లావణ్య హీరో హీరోయిన్లుగా, వేణు మురళీధర్ వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక. షివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 23న ఈ మూవీ విడుదల కానుంది. హీరో విశ్వక్సేన్ ముఖ్యతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ పై ఓ లుక్ అండి. కానీ వచ్చి లేదు, యూ హ్యావ్ టు కమ్ అగైన్, ఒక చిన్న లుక్ టెస్ట్ లాగా చేసి విల్ ఫైనలైజ్ అన్నారు. ఐ వాస్ హ్యాపీ ఫర్ దట్. దీనికి థ్యాంక్స్ చెప్పుకోవాలి వేణు మురళీధర్ సార్. ఎక్కడ అక్కడ ఉన్నారు ఆయన. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ మీరు పర్టికులర్గా ఈ రోల్ని నాకు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాజ్ అందరూ అనుకుంటారు కదా, లైక్ ఇప్పుడు చాలామంది పీపుల్ ఉన్నారు హీరోయిన్స్ అంటే, దర్ సో మెనీ పీపుల్, యూ డోంట్ నీడ్ టు చూజ్ అస్ బేసికలీ. కానీ లేదు, పర్ఫార్మెన్స్ చాలు, నాకు ఇది ఈ కంటెంట్లో ఇలా ఉంటే సరిపోతుంది, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ అని చెప్పారు. సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ యా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ కమింగ్ టు ఈరోజు చీఫ్ గెస్ట్ విశ్వక్సేన్ గారికి, మమ్మల్ని ఈరోజు ఇలా సపోర్ట్ చేయడానికి వచ్చిన చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హూ ఆల్ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్, చాలా చాలా థ్యాంక్స్. సో 5th 23rd ముఖ్య గమనిక థియేటర్స్కి వస్తుంది. చాలా మంచి మూవీ, ఒక చిన్న మెసేజ్, ఒక అవేర్నెస్, అట్ ద సేమ్ టైం ఒక చిన్న లవ్ స్టోరీ. సో ఇప్పటి జనరేషన్ కానీ ఏవైతే ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ కానీ ఎలిమెంట్స్ కానీ ఏవైతే కోరుకుంటున్నారో, సో అవన్నీ ఎలిమెంట్స్ ఉన్న మంచి మూవీ.
ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉంచుతూ ఒక చిన్న థ్రిల్లర్ సస్పెన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్ని మిమ్మల్ని చాలా ఎంగేజింగ్గా ఉంచుతుంది థియేటర్స్లో. సో Feb 23rd మర్చిపోకుండా టికెట్స్ అయితే బుక్ చేసేసుకోండి ముందు రోజే. అండ్ ఈ మూవీలో నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ మా డైరెక్టర్ విడితేడు మీరు చెప్పండి. బట్ ఈ సినిమా గురించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ బాబీ కొల్లి గారికి నా టీజర్ లాంచ్ చేశారు, మారుతి గారికి, ఆయనకి, బన్నీవాసన్నకి, ఈరోజు వచ్చి నన్ను ప్రేమించి ఆశీర్వదించడానికి వచ్చిన విశ్వకన్నకి, అందరికీ. నేను విశ్వక్ గారి గురించే చెప్పాలి. ఆయన నేను ఆల్మోస్ట్ చాలా దగ్గరగా చూసాను, ఇద్దరం చాలా రెగ్యులర్గా చూసుకుంటూ ఉంటాం. కానీ ఆయన కష్టం నాకు తెలుసు, నా కష్టం ఆయనకి తెలుసు, చాలామంది చాలా అనుకుంటారు. ఒకటి మాత్రం చెప్తాను, విశ్వక్ గారి కోపం ఉప్పెన, మనసు సముద్రం, ప్రేమ ఆకాశం. ఆ ప్రేమతోనే నా కోసం ఇక్కడ వరకు వచ్చారు విశ్వక్ గారు. థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తున్నా, తను మాట ఇవ్వడు, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఇవాళ నేను చెప్తున్నానన్నా నువ్వు మాట ఇవ్వవు, మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడే క్యారెక్టర్ అతంది. నేను ఇండస్ట్రీలో ఉండి నీ చాలామంది చాలా చెప్పారు, వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, విశ్వక్ గారు మాట ఇవ్వడు, ఇస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎగ్జాంపుల్ నా ఆడియో ఫంక్షన్ కానీ నార్మల్గా వచ్చి అన్న నాకు కావాలి కొంచెం వస్తా అంటే, ఏ డార్లింగ్ ఇంక వచ్చేస్తాడు అది ఎప్పుడు ఫిబ్రవరి అనుకుంటున్నా, పర్లేదు ఇంక వచ్చేస్తా షూటింగ్ ఇప్పుడు కూడా. ఐ ఫీల్ అంటే నాకు తెలుసు, ఇంతకు ముందు కూడా ఒకటి రెండు సినిమా స్టార్ట్ అవ్వాల్సిన అవ్వలేదు. అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు. అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వు రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నేను వస్తా పక్క. అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్ దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా, దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా, దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండు. అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది, ఓకే హీ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి, ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్ ఆశీర్వదించడానికి వచ్చింది అని అంత పెద్ద మాటలు నాకు. ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి. సో నేను నిన్న అన్న అలా విరానన్నా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది. ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడకంతాను నేను ఆడినప్పుడు. బట్ 23rd ముఖ్య గమనిక, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బిగ్గెస్ట్ ఏరియల్ వార్ డ్రామా ఆపరేషన్ వాలెంటైన్. భారత వైమానిక దళం ధైర్య సాహసాలు త్యాగానికి నివాళిగా ఈ చిత్రం రూపొందింది. హిందీ తెలుగు భాషలో ఈ సినిమా ట్రైలర్ ను సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ లాంచ్ చేశారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ నటిస్తోంది. సోనీ పిక్చర్స్ సందీప్ ముద్దా నిర్మిస్తున్న ఈ మూవీ మార్చొకటిన గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా హైలైట్స్ ను మూవీ మేకర్స్ షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఐమ్ హ్యాపీ. అయితే మన మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో సిక్స్ ప్యాక్ చేసింది బన్నీ. సరదాగా గ్లోబల్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన మా రామ్ చరణ్, అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు వెనక్కి వచ్చినా అలాంటోడు వస్తే ఎలా ఉంటుందో తెలిసిన మా పవన్ గారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మిలిటరీ సినిమాలు, ఇన్ని దేశభక్తి మనం సినిమాలు చూసినా తెలుగులో ఫస్ట్ టైం కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చేస్తున్న మా వరుణ్. ఈ సినిమా ఇందాక ట్రైలర్లో లాస్ట్ ఒక వర్డ్ వచ్చింది, నువ్వు నా రేడార్లో ఉండగా నాకేం కావద్దని. అది వరుణ్ క్యారెక్టర్ చెప్పింది. అమ్మాయికైనా నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ రేడార్లో మీ ఫ్యాన్స్ అందరూ ఉండగా ఏం కాదని నా ఉద్దేశం. సో ఇలాగే మీ ఎనర్జీ ఇస్తూ ఉండండి. అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంతకుముందు అంటే డబ్బింగ్ కూడా చేయలేదు నేను ఇంకా. సో విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. శక్తి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా మరి ఇంకేంటి, మరి మార్చి ఫస్ట్ మరి థియేటర్లో చూసుకుందాం మరి. ఐ థింక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ నేమ్స్ టు థ్యాంక్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధుజీ, అండ్ థ్యాంక్ యూ సోనీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ హరి సార్ ఫర్ మేకింగ్ మీ లుక్ యాజ్ బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ యాజ్ ఇంపాక్ట్ఫుల్. థ్యాంక్ యూ కబీర్, ఐఎమ్ గోన్ టు కాల్ యూ కబీర్, నవదీప్, హీస్ మై కబీర్. I think hey amma and kangar pedutunnaru me andaru, we are missing few of our other actors, but I think it was wonderful working with all of them. A big thank you to Varun for being such a wonderful co-star and the most and the nicest, sweetest, most supporting co-star I've ever had. Thank you Varun.
And I think my biggest thank you goes to Shakti for being such a tough but such a nice director. And well, we both didn't know, Telugu wasn't something that we knew when we started the film. And I think we were both, in that way, we were in the same boat. So thank you for being my helping hand and for giving me clueless looks when people used to speak in Telugu on sets. But Shakti, you've given me a wonderful role. I think it was a dream role for me, and I'm most grateful to you for the backdrop and undali ante mee mana telugulaku gaani bharatdesham gaani cinema anedi chaala pedda source of entertainment so meerandaro nijanga edaina time pass kaina yemna cheyalante first cinema ve pelthar and mee hard earned money ni maaku ticket koni maaku ala roopamlo maaku istharu so meeru anta kashtapadi సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా మీరు ఒక 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఆ ఖర్చు పెట్టి ఆ డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్లు చూపించాలి అనే ఒక ప్యాషన్ నాకు మా టీంకి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమాని తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియల్ ఫిల్మ్ అవ్వబోతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని గూజ్ బంప్స్ వచ్చాయి, మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. రేపొద్దున మార్చ్ 1 ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండెల నిండా ప్రైడ్తో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఇలాంటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.